ఇప్పటికే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రత్యేక సమీక్ష చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భత్తి విక్రమార్క ఉన్నత అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. వ్యవసాయ సహకార శాఖలపై సీఎం సమీక్షిస్తున్నారు. పంట రుణమాఫీ, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. సమీక్షకు సంబంధించిన అప్డేట్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్ చెప్పండి, ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రత్యేక సమీక్ష చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజలు అక్కడ అప్డేట్స్ ఏంటి, సమీక్ష గల కారణాలు ఏంటి? ఎస్ సప్తాస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో పరిపాలన పైన దుస్సాధన జరిగింది. మొత్తం ప్రధానంగా అందులో కీలకమైనటువంటి వ్యవసాయ శాఖ పైన కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. వచ్చే ఖరీఫ్ సంబంధించిన అంశాలు, పంట సంబంధించినటువంటి రుణమాఫీ, అదేవిధంగా ఇతరత్ర సంబంధించిన అంశాలపైన కూడా ఫోకస్ చేస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో ఇప్పటికే ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ను పూర్తిగా సిద్ధం చేసిన దరిమిలా ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు చలామణి కాకుండా రైతులను ఆదుకునే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వెళ్ళి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లుబాటి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా సీఎస్ శాంతకుమారి కూడా పాల్పంచుకున్నారు. దీంతోపాటుగా వ్యవసాయ శాఖ అధికారులు, అదేవిధంగా సహకార సంబంధించినటువంటి శాఖ అధికారులందరూ కూడా దీనిలో భాగస్వాములు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఖరీఫ్ సీజన్ వస్తున్నామనే మనకు నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు, నకిలీ ఎరువులు ఇవి విచ్చలవిడిగా గత ప్రభుత్వంలో జరిగాయి. గతంలో కూడా చాలా మట్టుకు దీని ద్వారా రైతాంగం తీవ్రమైనటువంటి నష్టాలు చవిచూసిన పరిస్థితి కనబడుతుంది. దాన్ని చెక్ పెట్టే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు రైతులకు భరోసాగా ఇచ్చే విధంగా, రైతులకు పూర్తి స్థాయిలో కూడా వారికి న్యాయం చేసే లక్ష్యంగా ఈ ఖరీఫ్ నుంచి కూడా తన యాక్షన్ ప్లాన్ను ముమ్మరం చేస్తున్నారు. ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు చలామణి చేస్తే వారిపైన పీడి యాక్ట్లు పెట్టాలన్నట్టు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. సో అనేక చోట్ల కూడా ఇప్పటికే దాడులు కొనసాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి నకిలీ విత్తనాలు రాకుండా, చలామణి కాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అయితే దీనిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ అన్నది చాలా కీలకమైనటువంటి భాగస్వామ్యంగా ఉండబోతుంది. ఎందుకంటే ఎక్కడ ఒక చోట జరిగినప్పుడు దీని ఒక చైన్ సిస్టమ్గా ఉంటుంది. ఈ యొక్క నకిలీ విత్తనాలు సంబంధించిన సరఫరా చేసేవారు కానీ, లేకుంటే నకిలీ పురుగు మందులు విత్తనాలతో పాటుగా ఇతరత్ర సంబంధించిన వాళ్ళు చేసేవారు, ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది. ఈ చైన్ సిస్టాన్ని బ్రేక్ చేయాలంటే డెఫినెట్గా పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ యొక్క సాంకేతిక పరిజ్ఞాన్ని అందిపుచ్చుకోవాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యం. అందులో భాగంగానే మనకు బంజారెడ్డిలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వెళ్ళి కూడా అన్ని ఎస్పీ ఆఫీసులకు, అన్ని కలెక్టర్ ఆఫీసులకు అనుసంధానం చేస్తూ ఎక్కడ ఎటువంటి జరిగినా కూడా వెంటనే అప్రమత్తమై వారిని పట్టుకునే విధంగా, అదేవిధంగా పంట సంబంధించిన ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇతరత్ర సంబంధించిన అకాల వర్షాలు వచ్చినప్పుడు ఎట్లా మనం ఎదుర్కోవాలి, ఏ ప్రాంతంలో విపత్తు వచ్చే అవకాశం ఉందని కూడా శాస్త్రీయమైనట్టు చాలా డెవలప్ అయిన నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా ఎట్లా ఉంటుందన్న పైన కూడా సమీక్ష అధికారులతో సమీక్ష చేస్తూ ఉన్నారు. అంటే పూర్తి స్థాయిలో కూడా మనకు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అటు వ్యవసాయ రంగాన్ని, సహకార సంఘ లక్ష్యాలను అన్నిటిని కూడా ముందుకు తీసుకునే లక్ష్యంగా ముఖ్యమంత్రి తన పాలనలో తన మార్పు చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. అందులో భాగంగానే కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది అంటే వ్యవసాయ సంబంధించిన అంశాలలో పంట దీనిలో ప్రధానంగా పంట రుణమాఫీ కానీ, లేకుంటే ఇతరత్ర సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదున్నా కూడా ఇక్కడి నుంచి ఒక అంటే వికేంద్రీకరణ లక్ష్యంగా, అంటే హైదరాబాద్లో తీసుకున్న నిర్ణయాలు వెంటనే ఆయా రాష్ట్రాలకు ఆదిలాబాద్ కానీ, లేకుంటే ఇతర మరింత దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి భద్రాచలం వరకు కూడా విస్తరించాలంటే డెఫినెట్గా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా, అంటే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వ కమాండ్స్ను కూడా అందిపుచ్చుకునే విధంగా వ్యవసాయ శాఖ అధికారులకు, సహకార శాఖ అధికారులకు వెంటనే సమాచారం ఇచ్చడం, తద్వారా రైతాంగానికి పూర్తి స్థాయిలో కూడా వారికైతే సలహాలు సూచనలతో పాటుగా సంస్కరణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలన్నపైన కూడా ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ అన్నది ఉపయోగపడుతుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అయితే పంట రుణమాఫీ కూడా ప్రభుత్వం చేయబోతుంది. 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15 లోపు కూడా చేయబోతున్న నేపథ్యంలో బ్యాంకర్స్తో మీటింగులు కూడా కొనసాగే అవకాశం ఉంది. సో ఎక్కడ కూడా రైతాంగం ఇబ్బంది పడకుండా వారికి సులభతరమైనటువంటి వ్యవసాయాన్ని చేసుకునే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నటువంటి తరుణంలో ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోవడం జరిగింది. సో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి హైదరాబాద్లో తీసుకున్న నిర్ణయాలు కానీ, లేకుంటే వ్యవసాయ శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఆయా సంబంధించినటువంటి
ఆ అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు చేరవేసే విధంగా, వారి నుంచి అటువంటి ఇన్పుట్స్ కూడా ప్రభుత్వానికి తెలియజేసుకునే విధంగా ఒక పూర్తి స్థాయిలో ఒక చైన్ సిస్టమ్ని బిల్డప్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పటివరకు సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా తీసుకువచ్చే విధంగా, అదేవిధంగా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా తీసుకువచ్చి రైతాంగాన్ని, సంక్షోభంలో రైతాంగానికి ఒక పూర్తి స్థాయిలో భరోసా విషయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వ్యవసాయ శాఖ అధికారులు, అదేవిధంగా సహకార శాఖ అధికారులు సంయుక్తంగా ఈ సమీక్షా సమావేశం చేస్తూ ఉన్నారు. వచ్చే ఖరీఫ్, అంటే ఈ ఖరీఫ్ సీజన్ నుంచి వెళ్ళి పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. ఎరువులు, పురుగు మందులతో పాటుగా ఇతరత్ర అనేక అంశాలన్నింటిపైన కూడా రైతులకు ఎప్పటికప్పటికు ఏ విధంగా ఒక గ్రీన్ ఛానల్ ఉండే విధంగా అయితే ప్లాన్ చేస్తున్న భాగంగా సమీక్షా సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు శాంతి భద్రతలపైన కూడా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఉపయోగపడుతుంది. దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేసే అవకాశం అయితే కనబడుతుంది. సత్తాస్, థ్యాంక్ యూ సాదిక్. ఆ సెంటర్లోనే ఉన్న నార్కోటిక్స్ బ్యూరో పనితీరుపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేసేందుకు ఆ బ్యూరోకు ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించింది ప్రభుత్వం. ఇప్పటికే ఇదే సమావేశంలో నార్కోటిక్స్ బ్యూరోతో కూడా సమావేశం అవ్వబోతున్నట్టు తెలుస్తోంది సీఎం రేవంత్. అయితే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, నార్కోటిక్స్ బ్యూరో పనితీరుపై కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇక వీరికి ఆల్రెడీ ఒక ప్రత్యేక బడ్జెట్ ను కూడా కేటాయించినట్టు తెలుస్తోంది, దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. నార్కోటిక్ బ్యూరోను కూడా పూర్తిగా కట్టుదిద్దని ఎవరైతే డీజీ ప్రత్యేకంగా నియమించి ఆయనకి ప్రత్యేకమైన అధికారాలు, ఫెసిలిటీస్ కూడా, ఏమేమి ఫెసిలిటీస్ కావాలో వాటి అన్నిటిని కూడా అందించే విధంగా చర్యలు ఉంటాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినది. ఈరోజు పాలన పైన కూడా, ఎందుకంటే హోంశాఖ పైన ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డీజీ, అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ కూడా పాల్గొనడం జరిగింది. హైదరాబాద్లో శాంతి భద్రతలకు సంబంధించి కఠినంగా ఉండాలి, ఎందుకంటే హైదరాబాద్కి ముఖ్యంగా శాంతి భద్రతలు కంట్రోల్లో ఉంటే పెట్టుబడులు కానీ అభివృద్ధిలో కానీ ముందంజలో ఉంటుంది. కాబట్టి శాంతి భద్రతలకు, లాండ్ ఆర్డర్కు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డ్రగ్స్ నిర్మూలన, ఎందుకంటే తెలంగాణలో డ్రగ్స్ విపరీతంగా అమ్మకాలు జరుగుతున్నాయి, వాడకాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటిని నియంత్రించే విధంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా ముఖ్య ఉద్దేశంతో ఎంతటి వారున్నా ఇందులో అరెస్ట్ చేయాలి, వారిని కటకటాలకు పంపించాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇక ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ నోటు ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఇప్పటివరకు, ఇప్పుడు ఎలక్షన్స్ అన్నీ అయిపోయాయి. ఇక పోలీస్ ప్రక్షాళన పైన కూడా దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి అధికారుల పనితీరు కూడా, జంట కమిషనరేట్ల కమిషనర్లతో పాటు జిల్లాలలో పనిచేస్తున్న ఎస్పీల స్థాయి నుంచి అధికారుల పనితీరును కూడా డీజీపీని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక నార్కోటిక్ బ్యూరోకి ఇప్పటికే 50 కోట్ల రూపాయలను నిధులు కేటాయించారు. కాబట్టి ఇంకా ఎలాంటి ఎక్విప్మెంట్లు కావాలి, అవసరమైన ఎక్విప్మెంట్తో పాటు బడ్జెట్ను కూడా ప్రత్యేకంగా కేటాయిస్తాం, దీనికి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు డీజీపీ కూడా ఈ రివ్యూలో పాల్గొనడం జరిగింది. శాంతి భద్రత తెలంగాణ వ్యాప్తంగా నకిలీ విత్తనాలు ముఖ్యంగా ఎక్కువగా అమ్ముతున్నారు, కాబట్టి వాటిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా పోలీసులకు ఎక్కడెక్కడ రైట్స్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రైతులు నకిలీ విత్తనాలు కొని పంటలు వేసిన తర్వాత మోసపోతారు, కాబట్టి ఈ ఇలాంటి నకిలీ విత్తనాలను అమ్మే వారిపైన కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకి ఆదేశాలు తెలిసింది. ఇక డ్రగ్స్కు సంబంధించి నార్కోటిక్ బ్యూరో ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల
అధికారులతో కోఆర్డినేషన్గా పనిచేస్తుంది. అదేవిధంగా నార్కోటిక్ బ్యూరో పోలీస్ స్టేషన్లు కూడా రాబోతున్నట్టు తెలిసింది. ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లతో పాటు ఇటు నార్కోటిక్ బ్యూరో పోలీస్ స్టేషన్లు కూడా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఏర్పాటు చేసి దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్ చర్యలు తీసుకునే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి ఇంకటి రివ్యూ కొనసాగుతుంది కాబట్టి అన్ని శాఖలకు సంబంధించి ప్రభుత్వ పరంగా రివ్యూ జరుగుతుంది. మొదట ఈ పోలీస్ శాఖకు సంబంధించిన రివ్యూ జరిగింది. దీంట్లో డ్రగ్స్ గురించే ముఖ్యంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. డ్రగ్స్ రైత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి పోలీస్ అధికారులకి సూచనలు ఇచ్చారు. ఇక అధికారుల ట్రాన్స్ఫర్లు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది పోలీస్ శాఖలో కొంతమంది అధికారులు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అప్పుడు ట్రాన్స్ఫర్లు జరగలేదు. ఇప్పుడు ఎక్కడెక్కడ అధికారులు కావాలి, ఎందుకంటే స్పష్టమైన పాలన చేసేందుకు అధికారుల వెసులుబాటు కూడా కావాలి కాబట్టి ఇప్పుడు అధికారుల ట్రాన్స్ఫర్లు కూడా ఉండే అవకాశం కనబడుతుంది పోలీస్ శాఖలో. అంటే సురేష్, ఇటు చూస్తే ప్రభుత్వం మారిన తర్వాత నార్కోటిక్ బ్యూరో పనితీరు కూడా చాలా ఫాస్ట్గా పోయిందని అనుకోవాలి. అయితే ఇప్పుడు మళ్ళీ సమీక్ష చేస్తున్నారు కాబట్టి ఇంకా సీఎం ఇటు నార్కోటిక్స్ బ్యూరోపై ఇక డ్రగ్స్ సరఫరాపై హైదరాబాద్లో ఏదైతే జరుగుతుందో దాని మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఈ సమావేశం తర్వాత ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఊపందుకునే అవకాశం ఉందనుకోవచ్చా సురేష్?